ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుంటానని చెప్పిన ఒక యువతిపై కుటుంబ సభ్యులే పెట్రోల్ పోసి నిప్పంటించి హత్యాత్నానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన కడప జిల్లా రాయచోటిలో చోటు చేసుకుంది. రాయచోటి సిఐ రాజు కథనం మేరకు సాదర్ యువతి స్థానికంగా ఓ యువకుడిని ప్రేమించింది. ఈ వ్యవహారం ఇష్టలేని కుటుంబ సభ్యులు ఆమెకు మరో సంబంధం చూసి పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వచ్చిన సంబంధాలన్నీ ఆమె చెడగొడుతోంది. దీంతో కొద్ది రోజులుగా కుటుంబ సభ్యులతో ఆమెకు గొడవ జరుగుతోంది. ఈ క్రమంలోనే మంగళవారం మరోసారి కుటుంబ సభ్యులు పెళ్లి విషయంపై బలవంతం చేయగా ఆమె నిరాకరించింది. తాను ప్రేమించిన వాడిని తప్ప వేరెవరిని పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పేసింది. దీంతో ఆగ్రహానికి గురైన తల్లిదండ్రులు సోదరుడు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. యువతి కేకలు వేయడంతో ఆమె అక్క స్థానికులు వచ్చి మంటలు ఆర్పివేశారు. తీవ్రంగా గాయపడిన ఆమెను కడప రిమ్స్ కు తరలించారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒక ముస్లిం యువతి పెట్రోల్ పోసుకొని యువతిపై పెట్రోల్ పోసి హత్యా ప్రయత్నం చేయడం జరిగింది. సొంత తల్లిదండ్రులు తమ్ముడు కలిసి ఆ అమ్మాయి మీద హత్యా ప్రయత్నం చేయడం జరిగింది. అమ్మాయిని వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేయడము, హాస్పిటల్ నుంచి అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడము, తన సొంత తల్లిదండ్రులు తమ్ముడు కలిసి తను చంపాలని. కారణం ఏంటంటే ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఆ పెళ్లి ఇష్టం లేదు, అమ్మాయి వేరే అతన్ని ప్రేమించింది. ఆ ప్రేమకు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేక తమ్ముడు బండి కోసం తీసుకొచ్చిన పెట్రోల్ని ముగ్గురు కలిసి ఆ మీద హత్యాప్రయత్నం పోసి పట్టించారని అభియోగము. ఆ వెంటనే కేసు మనం రిజిస్టర్ చేయడం జరిగింది. హత్యా ప్రయత్నం కింద 307 సెక్షన్ ఐపీసీ కింద టౌన్ స్టేషన్లో సీఏ గారు ఆధ్వర్యంలో కేసు నమోదు చేయడం జరిగింది. ఆ ముగ్గురిని కూడా అరెస్ట్ తీసుకొని కస్టడీలో పెట్టడం జరిగింది. ఈరోజు వాళ్ళని రిమాండ్ చేస్తున్నాము. తల్లి తండ్రి తమ్ముడు ముగ్గురిని కూడా మనము రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఏదైనా మనకు దీంట్లో ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద మెరిట్స్ ప్రకారం ఫైల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడున్న వరకు కూడా తల్లిదండ్రులు తమ్ముడు కలిసి ఆ మీద హత్యా ప్రయత్నం చేశారు, పెట్రోల్ పోసి హతమార్చడానికి ప్రయత్నం చేశారని దీని మీద కేసు నమోదు చేసి విచారణ చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఆ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకొని ఈరోజు కోర్టు వారి ముందర ప్రవేశపెట్టడం జరుగుతుంది.